ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43:19. సహోదరి సహోదరులారా, చాలామంది ఈ రోజుల్లో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం అనే లోయ గుండా వెళ్తున్నారు. వారికి వచ్చిన కష్టాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొని నూతన స్థాయికి ఎదుగుటకు పరుగులు తీయాల్సిన వారు వారికి వచ్చిన శ్రమలకు తాళలేక విసిగిపోయి వారిలో ఉన్న ఆసక్తిని కోల్పోతున్నారు. దేవుడిచ్చు శ్రేష్టమైన దానికోసం వేచి ఉండాల్సిన దానికి బదులుగా వారిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి వారి సొంత నిర్ణయాలకు తావిచ్చి నిరీక్షణను కోల్పోతున్నారు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నను, ఎటువంటి సమస్య గుండా వెళుతున్నను, దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అరణ్యములాగా ఉన్న మన జీవితంలో త్రోవను కలుగజేస్తానని, ఎడారిలా ఉన్న మన బ్రతుకులో నదులను పారజేస్తానని, ఒక నూతన క్రియను మన జీవితంలో జరిగిస్తానని, అది ఇప్పుడే మొలుచును అని తెలియజేస్తున్నాడు. అయితే మనము మన సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనవడం మానేసి దేవుడు మన జీవితంలో చేయబోయే ఆ నూతన క్రియను గురించి ఆలోచిస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలే అనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడెమును ఆయన మనకు అందించుచున్నాడు, ఆయన కుడిచెయ్యి మనలను ఆదుకొనెను, ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. ప్రియులారా, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడుతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము.
ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని మేము విశ్వసించి ధైర్యముతో నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చిత్త వృత్తి అందు మేము నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గల వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నటకు కృపచూపమని, నీవే మా జీవితంలో అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.